శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఇంట్లో ఎవరైనా రజస్వల సమయంలో ఉంటే ఆ ఇంట్లో పూజ చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు అంటే ఉదాహరణకి ఒక ఇద్దరు ఆడపిల్లలు భార్య ఇలా ఉన్నారనుకోండి ఇంట్లో ఇద్దరు ముగ్గురు స్త్రీలు నెలంతా ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలి అని మీ ఇంట్లో వేరు కూర్చునే పద్ధతి ఉందనుకోండి అంటే రజస్వల అయిన వాళ్ళని వేరే ఒక గదిలో కూర్చోబెట్టి అదంతా పాటించే పద్ధతి అప్పుడు హాయిగా మీరు పూజ చేసుకోవచ్చు మీ పూజ గదిలో అలా కాకుండా ఇంట్లో కలిపేస్తున్నారు అనుకోండి అప్పుడు మాత్రం సంధ్యావందనం లాంటివి మానకూడదు కదా మనం అందుకని ఉదయాన్నే వాళ్ళు ఎవ్వరు లేవకముందు లేచి చక్కగా ఒక ప్రదేశంలో ఎవరు తిరగని ప్రదేశంలో తడిబట్ట పెట్టేసుకుని అక్కడ సంధ్యావందనం పూజ అలాంటివి చేసేసుకోండి దేవుడి గదిలోనే చేయాలని లేదు భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు కదా చేయడం మాత్రం ముఖ్యం వీలున్నంత వరకు అలాంటివి మానకండి శ్రీమాత